కరోనా సమయంలో నిరుపేదలకు సేవలు చేసిన రాజ్ను చిత్తూరు జిల్లా తిరుపతిలో ప్రఖ్యాత సాంస్కృతిక సంస్థ లలిత కళాసాగర్ వ్యవస్థాపకులు మర్రిపూడి దేవేందర్రావు యూత్ హాస్టల్లో ప్రజా శిరోమణి బిరుదును ప్రదానం చేశారు. జెన్ అకాడమీ ద్వారా కొన్ని వేల మంది పేద క్రీడాకారులకు 16 సంవత్సరాలుగా అందిస్తున్న సేవలు, మహర్షి అభ్యుదయ సేవా సంస్థ కార్యదర్శిగా వేల మంది పేదలకు, మహిళలకు ఉచితంగా చేస్తున్న సేవలు, కరోనా సమయంలో నిరుపేదలకు అందించిన సేవలకు గుర్తింపుగా ప్రఖ్యాత సాంస్కృతిక సంస్థ లలిత కళాసాగర్ వ్యవస్థాపకులు మర్రిపూడి దేవేంద్రరావు చే తిరుపతి యూత్ హాస్టల్ నందు రాజేష్ కు ప్రజా శిరోమణి బిరుదును ప్రదానం చేశారు. ప్రజా శిరోమణి బిరుదాంకితుడు రాజేష్ మాట్లాడుతూ, తనకు ప్రజా శిరోమణి బిరుదును ఇచ్చిన లలిత కళాసాగర్ దేవేంద్రరావుకి ధన్యవాదాలు తెలుపుతూ, ప్రజా సేవలో తాను ఎప్పుడూ అందుబాటులో ఉంటానని, ఈ సత్కారం తనలో మరింత సేవాభావతత్వాన్ని పెంచిందన్నారు. రాజారెడ్డి మాట్లాడుతూ, జన్ అకాడమీ ఉపాధ్యక్షులు భానుప్రకాష్ రెడ్డి మరియు రాజేష్ పేదలకు చేసిన సేవలు, కరోనా సమయంలో పేదల కోసం చేసిన అన్నదాన కార్యక్రమాలు, క్రీడాకారులకు ఇస్తున్న ఉచిత శిక్షణ అభినందనీయమన్నారు. నీరుగట్టి నరేష్లీ మాట్లాడుతూ, రాజేష్ సేవలు నిస్వార్థంగా, నిరుపమానంగా, నిలువుటద్దంలా నిలిచాయన్నారు. పేద క్రీడాకారులకు రాజేష్ దేవుడితో సమానంగా నిలిచారని, జాతీయ స్థాయిలో జిల్లా క్రీడాకారులను నిలిపిన ఘనత రాజేష్ది అని అన్నారు. ఈ కార్యక్రమంలో జెన్ అకాడమీ జ్ఞానశేఖర్ రెడ్డి, ఉపాధ్యక్షులు మునిరెడ్డి, జెన్ అకాడమీ కార్యదర్శి చీనేపల్లి కిరణ్ కుమార్, వైకాపా ఎస్సీ విభాగం రాష్ట్ర కార్యదర్శి భూపతి, వైకాపా సేవాదళ్ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీపతి, ఎస్సీ ఎస్టీ హక్కుల సంఘం తిరుపతి కార్యదర్శి జే సుమన్, బ్రాహ్మణ పట్టు కిరణ్, జగదీష్ తదితరులు పాల్గొన్నారు. తమ్ముడు నాకు చాలా కాలంగా తెలుసు, తను కూడా సేవా కార్యక్రమంలో ముందు ఉంటాడు. వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. మరియు ఇక్కడికి విచ్చేసిన, నన్ను సన్మానించడానికి విచ్చేసిన మర్రిపూడి దేవేంద్రరావు లలిత కళాసాగర్ వారికి, మరి ఇక్కడ ఉన్న మా మిత్రులందరికీ నా ధన్యవాదాలు. ఇది ఈరోజు నేను ఇక్కడ ఇప్పుడు వద్దు, కరోనా అయిపోయిన తర్వాత పెట్టుకుంటామని చెప్పాను దానికి. కాకపోతే ఇప్పుడు ప్రోగ్రామ్ కాదు, యాక్చువల్గా మార్చి ఏప్రిల్ నుంచి పోస్ట్పోన్ అవుతాను. ఏప్రిల్ 6వ తేదీ ఇప్పుడు పెట్టిన ప్రోగ్రామ్ చిత్తూరులో, అప్పుడు పెట్టిన ప్రోగ్రామ్ని అప్పటి నుంచి రెండు నెలలకి పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చి ఇంకా లేట్ ఎందుకు, ఇది కరోనాకి తగ్గదు, మేము సింపుల్గా పెట్టుకుంటే ఇక్కడ తిరుపతిలోనే మేము వస్తాము, తిరుపతిలోనే చేసుకెళ్తామని వాళ్ళే చెప్పడం జరిగింది. కాబట్టి సింపుల్గా చేసుకునేదానికి కరోనా వల్ల ఒప్పుకున్నా నేను. నాకు దాదాపు మర్రిపూడి దేవేంద్రరావు గారు 20 సంవత్సరాలుగా నా గురించి తెలుస్తానికి 25 సంవత్సరాలుగా ఫస్ట్ యూనివర్సల్ పీస్ క్రాస్ అనేసరి తిరుపతిలో సంస్థను స్థాపించి, చిత్తూరులో స్థాపించి తిరుపతి అధ్యక్షుడిగా నన్ను పెట్టున్నారు. అప్పుడే మేము శాంతి యాత్రలు దాదాపు ఎంఆర్పల్ నుంచి గాంధీ అంబేద్కర్ విగ్రహం వరకు అన్ని పార్టీ నేతలతో కలిపి, అన్ని పార్టీలు ఆల్ పార్టీస్తో కలిపి శాంతి యాత్ర అనేది ఒక పెద్ద కార్యక్రమం చేశాం. అప్పుడు లోకల్లో ఉన్న తెలుగుదేశం లీడర్స్, కాంగ్రెస్, బీజేపీ, సిపిఎం, సిపిఐ వాళ్ళతో కలిసి, తర్వాత ఇదే యూత్ హాస్టల్లో దాదాపు 10 ప్రోగ్రామ్ దాకా గుట్కా మీద గుట్కాకి అగైన్స్ట్గా శాంతి యాత్రలు అని మొత్తం దాదాపు 7-10 ప్రోగ్రాములు దాకా ఇక్కడే చేశాము. అప్పటి నుంచి నాకు ఆ సేవాభావం, అదే ఫస్ట్ నేను ప్రజల్లోకి వచ్చి ఆ సంస్థ ద్వారానే నేను రావడం జరిగింది. తర్వాత మహర్షి అభ్యుదయ సేవాస్థాని అధ్యక్షుడిగా మన జ్ఞానశేఖర్ రెడ్డి, సెక్రటరీ నేను, వైస్ ప్రెసిడెంట్ మున్రెడ్డి గారు, వీళ్ళంతా కలిసి దాదాపు ఇది కూడా దాదాపు 15 సంవత్సరాలు పనిచేయండి ఆ సంస్థ కూడా. దాని ద్వారా మేము ఎన్నో ఐ క్యాంపులు, ఫ్రీ ఐ క్యాంపులు, మెడికల్ క్యాంపులు చేసాము. మరి ఫ్రీగా కంప్యూటరు ట్రైనింగ్ సెంటర్లు మరియు ఈ టైలరింగ్ మీద చేసాము. తిరుపతిలో మొట్టమొదటిసారిగా ఫ్రీగా డ్రైవింగ్ స్కూల్ పెట్టి, ఫ్రీ డ్రైవింగ్ స్కూల్ పెట్టి గవర్నమెంట్ తరఫున మాకు వచ్చింది అది. మేము దాదాపు ఒక 600 మందికి ఫ్రీగా ట్రైనింగ్ ఇప్పించి లైసెన్స్ ఇప్పించాం మా సంస్థ ద్వారా ఫ్రీగా. ఆ కార్యక్రమం తిరుపతిలో ఫస్ట్ మాకే ఇవ్వడం జరిగింది, ఫస్ట్ లాస్ట్ కూడా మాకే అది, ఇంకెవరికి రాలేదు అది.